हाय फ्रेंड्स, वेलकम टू सिंपल मैथ्स टेक्निक्स। ये चैनल मेरे फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब टू माय चैनल। हाय फ्रेंड्स, ई रोजु ए स्क्वायर माइनस बी स्क्वायर ईक्वल्स टू ए माइनस बी इंटू ए प्लस बी सूत्रम आधारंगा संख्यल योक्क वर्गालु तेलुसुकुंदाम। फ्रेंड्स, ई वीडियो पूर्तिगा चूडंडि, इंदुलो केवलं रेंडु मूडु उदाहरणलु मात्रमे विवरिस्तानु, मिगता మీరు సొంతంగా ప్రాక్టీస్ చేయండి, చాలా సులభంగా సంఖ్యల యొక్క వర్గాలను చేయవచ్చు। మరి ఇక్కడ ఈ ఫార్ములాని కొద్దిగా మనం చేంజ్ చేసుకుంటే, అంటే మైనస్ బి స్క్వేర్ అట్లా పంపించుకుంటే ఫార్ములా ఏమవుతుందంటే ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బి స్క్వేర్ అవుతుంది। సో ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుందంటే మనకి ఏ సంఖ్య అయితే మనం వర్గం చేయాలో అటువంటి సంఖ్య। సో ఏ అంటే ఇచ్చిన సంఖ్య, బి అంటే కాంప్లిమెంట్, ఇక్కడ బి అంటే ఏమవుతుందమ్మా కాంప్లిమెంట్ అవుతుంది। మరి ఉదాహరణ చూద్దాం। మొదటి ఉదాహరణ 24² ఇక్కడ మీరు బాగా గమనిస్తే 24 అనేది 20కి మరియు 30కి మధ్య ఉంది, కాబట్టి ఇక్కడ మనము బేస్ వచ్చేసి ఫస్ట్ 20 తీసుకుందాం। సో బేస్ 20 అయితే ఏమవుతుందో ఒకసారి చూద్దామా। ఫస్ట్ బేస్ 20 అయినప్పుడు ఇక్కడ ఏ యొక్క వాల్యూ 24 అవుతుంది, ఎందుకంటే ఏ అంటే ఇచ్చిన సంఖ్య, కాబట్టి మనం 24 యొక్క వర్గం కనుక్కోవాలి, కాబట్టి ఏ వాల్యూ 24 అయింది। నెక్స్ట్ బి వాల్యూ వచ్చేసేసి 20 బేస్, కాబట్టి 20 కంటే 24 ఎంత ఎక్కువ ఉందమ్మా, 4 అధికంగా ఉంది, కాబట్టి బి 4 అనేది 24 యొక్క కాంప్లిమెంట్ అవుతుంది బేస్ 20 ఆధారంగా। మనం ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేసి ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బి స్క్వేర్, ఈ ఫార్ములాలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే చూడండి ఏమవుతుంది, ఏ అంటే 24 మైనస్ బి అంటే 4 ఇంటూ ఇక్కడ ఏ ప్లస్ బి అంటే 24 ప్లస్ 4 ప్లస్ బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్। సో 24 మైనస్ 4 ఏమవుతుందమ్మా 20 అవుతుంది, ఇంటూ 24 ప్లస్ 4 వచ్చేసేసి 28 అవుతుంది, ప్లస్ 4 స్క్వేర్ వాల్యూ ఎంతమ్మా 16। సో 28 ఇంటూ 20 వచ్చేసేసి మనకి ఎంత అవుతుందంటే 560 ప్లస్ 16, టోటల్ వాల్యూ వచ్చేసి 576 అవుతుంది। ఇది బేస్ 20 ఆధారంగా 24 స్క్వేర్ వాల్యూ। మరి బేస్ 30 ఆధారంగా ఇదే వాల్యూ ఏ విధంగా అవుతుందో చూద్దాం। బేస్ 30, సో ఇక్కడ కూడా సేమ్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బి స్క్వేర్, అయితే ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి మనకి ఎంత అవుతుందమ్మా 24 అవుతుంది, అయితే బి వాల్యూ బేస్ 30 కదమ్మా, బేస్ 30 కాబట్టి బేస్ 30 అంటే 30 కంటే 24 ఎంత తక్కువగా ఉంది, 6 తక్కువగా ఉంది, కాబట్టి ఇక్కడ బి వాల్యూ మైనస్ 6 అవుతుంది। సో అప్పుడు ఇక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనం చూడండి ఏమవుతుందంటే ఏ మైనస్ బి అంటే 24 మైనస్ ఇంటూ మైనస్ 6 ఏమవుతుంది ప్లస్ 6 అవుతుంది, ఇంటూ ఏ ప్లస్ బి అంటే 24 ప్లస్ ఇంటూ మైనస్ బి ఏమవుతుందంటే ప్లస్ ఇంటూ మైనస్ 6 మైనస్ 6 అవుతుంది, ప్లస్ బి స్క్వేర్ అంటే మైనస్ 6 హోల్ స్క్వేర్। సో టోటల్ వాల్యూ 24 ప్లస్ 6 అంటే 30 అవుతుంది, ఇంటూ 24 మైనస్ 6 అంటే 18 అవుతుంది, ప్లస్ మైనస్ 6 హోల్ స్క్వేర్ అంటే దాని వాల్యూ 36। సో 30 ఇంటూ 18 ప్లస్ 36, చూడండి 30 ఇంటూ 18, 18 తీసారు మనకు తెలుసు 54, సో 18 ఇంటూ 30 అంటే 540 ప్లస్ 36, సో టోటల్ వాల్యూ 576 వస్తుంది। సో ఈ విధంగా మనము 24 యొక్క హోల్ స్క్వేర్ వాల్యూ బేస్ 20 ఆధారంగా బేస్ 30 ఆధారంగా చేయవచ్చు। కానీ మీరు బాగా గమనించండి, ఇదంతా చేయాలంటే లెంతీ ప్రాసెస్ ఉంది కదా, సింపుల్గా మనం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం। చూడండి ఇక్కడ బేస్ 20 ఉంది, మరి ఇక్కడ ఏ మైనస్ బి వాల్యూ మనకి ఎంత వచ్చిందమ్మా 20 వచ్చింది, అంతేనా, కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మిగిలిన వాల్యూ చూడండి 24కి కాంప్లిమెంట్ కలుపుకుంటే మనకు నెక్స్ట్ వాల్యూ వచ్చింది, ఇది వచ్చేసేసి కాంప్లిమెంట్ని స్క్వేర్ చేసుకుంటే వస్తుంది। సో అదేవిధంగా సేమ్ బేస్ 30లో కూడా చూడండి 24కి 6 కలుపుకుంటే మనకి ఎంత వచ్చిందమ్మా బేస్ వాల్యూ వచ్చింది కదా, అదేవిధంగా 24లో నుంచి కాంప్లిమెంట్ను సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది 18 వచ్చింది, ఇక్కడ కాంప్లిమెంట్ని స్క్వేర్ చేసుకున్నాం అటు వచ్చింది। సో ఇప్పుడు ఏ విధంగా సింపుల్గా ఈ ప్రాబ్లం చేయాలో చూడండి। ఇప్పుడు ఇంకో ఉదాహరణ పరిశీలిద్దాం, 73 హోల్ స్క్వేర్।
ఇప్పుడు ఇక్కడ 73 అనేది 70 మరియు 80 మధ్య ఉంది కాబట్టి ఫస్ట్ బేస్ 70 ద్వారా దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూడండి. చూడండి ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి మనకి ఏమవుతుందంటే 73నే అవుతుంది ఇచ్చిన సంఖ్య. ఇక్కడ బి వాల్యూ వచ్చేసి అంటే కాంప్లిమెంట్ వచ్చేసి 70 కంటే ఎంత ఎక్కువ ఉందో 3 ఎక్కువ ఉంది కాబట్టి కాంప్లిమెంట్ 3 అవుతుంది. డైరెక్ట్గా మనము 73 హోల్ స్క్వేర్ యొక్క వాల్యూ ఎట్లా చేయొచ్చు అంటే చూడండి 73కి ఇక్కడ ఉండే 3ని అడిషన్ చేస్తే ఎంత అవుతుందో 73 ప్లస్ 3 అంటే ఎంత అవుతుంది 76 అవుతుంది. ఇంటూ దీన్ని బేస్ వాల్యూతో అంటే 70తో మల్టిప్లై చేస్తే మనకు ఎంత వస్తుందో చూడండి. ఫస్ట్ చూడండి 7తో మల్టిప్లై చేస్తే 7 6 42 7 7 49 + 4 53 అవుతుంది. 0 ఉంది కాబట్టి 0 పెట్టేసుకుంటే 5320 అవుతుంది. సో మరి దీనికి మనం ఇంకా ఏం యాడ్ చేయాలంటే కాంప్లిమెంట్ యొక్క స్క్వేర్ చేయాలి. కాంప్లిమెంట్ యొక్క స్క్వేర్ ఏమవుతుందమ్మా 3² అంటే 9 అవుతుంది. ఆ 9 ఇక్కడ యాడ్ చేస్తే సో టోటల్ వాల్యూ 5329 అవుతుంది. ఇది బేస్ 70 ఆధారంగా దీని యొక్క వర్గము. అదే బేస్ 80 ఆధారంగా దీని యొక్క వాల్యూ చూడండి ఇక్కడ ఏ వాల్యూ వచ్చే 73ని కాంప్లిమెంట్ వచ్చినట్టు ఏమవుతుందంటే ఎంత తక్కువ ఉంది మా దీనికి ఎంత తక్కువ ఉందంటే 7 తక్కువ ఉంది కాబట్టి ఇది -7 అవుతుంది. ఇప్పుడు చూడండి రెండింటిని అడిషన్ చేస్తే 73 - 7 అంటే మన ఇక్కడ ఏమవుతుంది మా 73లోంచి 7ని మనం తీసివేస్తే 66 వస్తుంది. 66 ఇంటూ మనం ఇక్కడ కాంప్లిమెంట్ సరే ఇక్కడ బేస్ వచ్చేసి 80 కాబట్టి 80తో మల్టిప్లై చేస్తే చూడండి 8 6 = 48 8 6 = 48 + 4 ఎంతమ్మా 52 జీరో తీసుకుంటే 5280. మరి మనం ఇప్పుడు బేస్ యొక్క స్క్వేర్ చేసుకుంటే 7² అంటే ఎంతమ్మా 49. ఈ 49 దీనికి కలిపితే చూడండి ఏమొస్తుంది 9 8 + 4 12 3 5 సో 5329 వస్తుంది. సో ఇది దీని యొక్క స్క్వేర్. ఈ విధంగా రెండు పద్ధతుల్లో మనం చేసుకోవచ్చు. మీకు ఏ పద్ధతి ఈజీ ఉంటే ఆ పద్ధతి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. థర్డ్ ప్రాబ్లం 48² 48² ఇక్కడ కూడా చూడండి 48లో ఉంది బేస్ 40కి మరియు 50కి మధ్యలో ఉంది కాబట్టి మనం బేస్ 40 తీసుకొని చేద్దాం. సో 48 కాబట్టి ఇక్కడ 48కి కాంప్లిమెంట్ వచ్చేటప్పటికి ఎంత అవుతుందమ్మా 8 అవుతుంది. బేస్ 40 తీసుకుంటే ఎందుకంటే 40 కంటే 8 ఎక్కువ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే 48 + 8 రెండు అడిషన్ చేసుకుంటే ఎంత వస్తుంది 56 వస్తుంది. 56 ఇంటూ ఇక్కడ బేస్తో మల్టిప్లై చేస్తే 40 అవుతుంది. సో 4 6 = ఎంత 24 4 5 = 20 + 2 22 సో 0 పెట్టుకుంటే 2240 అయింది. మరి దీనికి ఏం కలపాలి కాంప్లిమెంట్ యొక్క స్క్వేర్ కలపాలి. అప్పుడు 8² అంటే ఎంత వస్తుంది 64 వస్తుంది. ఆ 64ని దీనికి అడిషన్ చేస్తే 4 6 + 4 10 3 2 సో టోటల్ ఆన్సర్ 2304 అవుతుంది. నెక్స్ట్ బేస్ 50 ద్వారా చూద్దాం. సో ఇక్కడ బేస్ 50 తీసుకుంటే చూడండి ఏమవుతుంది బేస్ 50 అంటే సేమ్ ఏ ఈక్వల్స్ టు 48 అవుతుంది. కానీ బేస్ 50 బేస్ చేసుకుంటే 48 కంటే 48 అనేది 50 కంటే 2 తక్కువగా ఉంది కాబట్టి సో -2 తీసుకుంటామా. సో ఇప్పుడు 48కి -2 అడిషన్ చేస్తే అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. తీసేస్తే 46 వస్తుంది ఇంటూ 50. అప్పుడు మరి చూడండి ఏమవుతుంది 5 5 6 = 30 5 4 = 20 + 3 23 ఆల్రెడీ 0 ఒకటి 0 పెట్టుకుంటే 2300 అయింది. మరి బేస్ స్క్వేర్ వేసుకుంటే 2² అంటే ఎంతమ్మా మనకు 4 వస్తుంది. సో 4 అడిషన్ చేసుకుంటే 4 0 3 2 సో టోటల్ 2304 వస్తుంది. ఈ విధంగా మీరు ఏ సంఖ్యకైనా స్క్వేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చకపోయినా డిస్లైక్ చేయండి.